రే నా ప్రాం ఫెయిల్ అయిపోతున్నా నేను ఎంతో ఫీల్ అయిపోతుంటే నువ్వేంట్రా హ్యాపీగా బిర్యానీ తినేస్తున్నావు మళ్ళీ రేపటి నుంచి దొంగతనం మీద ఫుల్గా కాన్సన్ట్రేట్ చేస్తావని పార్టీ చేసుకుంటున్నాను వద్దురా నేను నిన్న ఎడ్యుకేటెడ్ అని చెప్పినా వినిపించుకోకుండా నాతో వెల్ ఎడ్యుకేటెడ్ డ్రెస్ వేయించి నా మేకప్ని మోసం చేస్తావురా నేనా నువ్వేరా నాకు తెలిగే సరిగ్గా రాత్రి అన్న వినిపించుకోకుండా ఏ భాషను 30 రోజుల్లో నేర్చుకోవచ్చని పుస్తకాలు తెచ్చిచ్చి రైల్వే అనౌన్సర్లో నాతో 5-6 భాషలు మాట్లాడించి నా మేకప్ని మోసం చేస్తావురా మళ్ళీ నేను అనుకో నువ్వే వద్దురా తప్పురా అని చెప్పినా వినిపించుకోకుండా ఈ దొంగ చేత పవిత్రమైన నచ్చిన డ్రెస్ వేయించి నా మేఘనని లేడీ బుడ్డింగ్ చేసావు కదరా అవును నేనే కొట్టు కొట్టడం కాదురా నిన్ను చంపేయాలిరా చంపేయాలి సర్హాష్ నీలో చాలా గొప్ప నటుడు ఉన్నాడు కదండి అందుకే నేను చెప్పాను కృష్ణానగర్ లో రూమ్ తీసుకుని ఫిలిం నగర్ లో వేషాల కోసం ట్రై చేద్దామని నుమ్మి అది కాదు మేఘన వీడు ప్రేమలో నిజాయితీ ఉండాలి అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తే పుట్టేది ప్రేమ కాదురా అసలు చూడు నాకి ప్రపంచంలో అందరికన్నా నా తండ్రే ముఖ్యం అలాంటి తండ్రిని నాన్న హింసలు పెట్టావు ఎంతో బాధ పెట్టావు అందుకు నిన్ను క్షమించలేను ఇక నుంచి నువ్వు వద్దు నీ ప్రేమ వద్దు గుడ్ బై అదేంటండి గుడ్ బాయ్ అని చెప్పి మా గురుగారిని పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోతున్నారా హలో మొలకో అది గుడ్ బాయ్ అనలేదు గుడ్ బాయ్ అని అలాగా మరి ఇప్పుడు ఏం చేద్దాం ఇదే డైలాగ్ ఆ ప్రభావత్ చేత దీన్ని నాన్నకు చెప్పిస్తే అల్లుడు నువ్వే నా దిక్కు అని మన కాలభారానికి వచ్చి మన కాలు కడుగుతాడు నాయ కూడానా నోరు మూసుకుని వెళ్ళి రెండు పులుసు పట్టరా ఎందుకు కాళ్ళు కడుక్కోవడానిక స్నానం చేయడానికి ప్రభావతి బయటికి రావే రావే నిన్నేనే నిన్నేనే ఎవరు మీరా దాన్ని పిలిస్తే నువ్వు వచ్చా గొట్ట మా అమ్మాయి మళ్ళీ బ్యాగ్ లో చిల్లరేసుకుని తిరిగిందా మీరు మళ్ళీ వచ్చారు అర్ధరాత్రి పూట తాగొచ్చి ఏంటి న్యూసెన్స్ న్యూసెన్స్ కాదే నీకు బీబీసీ న్యూస్ చెప్పాలి దా దా రా రావే ఏంటి ఏంటి అసలు నీకేం వీకనే ఆ ఏబీ రావు గారికి సరెండర్ అయిపో నువ్వు చుడీదార్ వేసుకుని సిటీ బస్ ఎక్కితే కాలేజీ కూరలు అంతా నీ వెనకాల క్యూ కడతారు వేసుకురా అలాంటి వాడికి ఇలాంటిది లొంగిపోయిందంటే ఓ మీనింగ్ ఉంది నీకే రాకమే అసలు నిన్ను కాదే ఆడి దగ్గరకు ఉద్యోగం పంపించినందుకు ఇదిగో ఈ తాడిగండి బేకాలి నాకేం తెలియదు రే అసలు దాని తండ్రి నువ్వేనా ఏమో మరి అప్పట్లో నేనేనని చెప్పింది మా ఆవిడ నాన్న వారితో ఏంటి రే అసలు ఏం జరిగింది ఇంకేం జరగాలి నీ బతుకు చూడాలని బ్రంది అయిపోతుంది నాదా నీది కదా తప్ప ఆయన చేసుకుని నువ్వేం సుఖపడతావే ఆడికి దగ్గొస్తే టాబ్లెట్లు ఇవ్వడానికి మంచినీళ్ళు కూడా కరెక్ట్ ఆ హాస్పిటల్ వెళ్ళి బుజ్జమ్మ చేసుకోవడం తప్ప ఆ సెకండ్ హ్యాండ్ గాడు నీకు ఎందుకు పనికిరాడే సెకండ్ హ్యాండ్ ఏంటి లేకపోతే ఆడు ఫస్ట్ హ్యాండ్ కన్య కుర్రాడు అనుకుంటున్నావా ఆ ఏబీ రావు గారికి మా గురువు గారు సైట్ వేసేంత డాటర్ ఉంది దాన్ని కవరేజ్ చేసేసి నిన్ను మ్యారేజ్ చేసుకుందా అనుకుంటున్నాడు ఆ నెత్తి తెరిచిపోయి కలర్ వేసుకున్న దొంగన మీరు చెప్పేది నిజమా కావాలంటే నమస్కారం నమస్తే సార్ నమస్కారం అండి నమస్కారం ఏర్పాట్లన్నీ బాగా చేశారా ముక్కు మీద వేలేసుకుంటారు సార్ నోట్లో వేలెట్టుకోను అవును బ్యానర్ కట్టలేదంట లాస్ట్ టైం కడితే బాగులేదు అన్నారు కదండి రై దండట్రా ఏంటిది పోల్దండ ఎక్కడి నుంచి చేరుకొచ్చారు సంజీవయ్య పార్క్ నుంచి మడిచి ఎందుకు తట్టుకో మంచి స్మెల్ వస్తుంది పద పద నమస్కారం 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 ఏంటో జనం లేరు మీరు గంట లేట్గా వచ్చారు జనాలకు బోర్కొట్టి వెళ్ళిపోయారు చావురుక అర్థం లేకుండా లాస్ట్ టైం అప్సెట్ అయింది అనుకుంటే ఈసారి కూడా అలా మిగతా ఏర్పాట్లన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి మీరు పదండి చూద్దరు కానీ సారీ సార్ కింద సార్ నా వల్ల కొంచెం అప్సెట్ అయింది పర్వాలేదులేండి ఈసారి పిలవగానే వచ్చారు థ్యాంక్ యూ కూర్చోండి ఇప్పుడు విపి గారికి సారీ విపి గారికి ఏవి రావు గారి చేతుల మీదుగా సన్మానం సార్ రండి సార్ రండి రండి ఈ మంచం ఏంటి మన చాపేస్తే తిట్టారు కదండి వచ్చి పడుకోండి పడుకోండి సార్ పడుకోవడం ఏంటి మరి సన్మానం చేయాలి కదా పడుకుంటానులేండి అలాగే ఇప్పుడు విపి గారికి ఏవి రావు గారి చేతుల మీదుగా హ్యాండ్ కర్చీఫ్ తో ఘన సన్మానం హ్యాండ్ కర్చీఫ్ ఏంటి మన రగ్గెత్తి తిట్టారు కదా
సరే సరే కోపడు రండి రండి అది అర్థమైంది చప్పట్లు చిటికలు రెగ్యులర్ అందుకని విజిల్ చేస్తున్నారు అన్నమాట భలే క్యాచ్ చేసి ఇప్పుడు పుష్పగుచ్చం ఇది పుష్పగుచ్చం ఇంకెందుకు ఆలస్యం అద్దెకు తెచ్చిన కిరీటం కూడా నెత్తిన తగల పెట్టండి సారీ సార్ కిరీటం టీవీ షూటింగ్ వాళ్ళు పట్టుకుపోయారట గద తెప్పించాం గద జాగ్రత్త అండి నువ్వు మీద కోటింగ్ ఇప్పుడు మన ఏవి రావు గారు ప్రసంగిస్తారు తీసుకోండి కూర్చోండి థ్యాంక్స్ సభకి నమస్కారం సభ కానండి మన వెరైటీ పుల్లయ్య గారు ఇంత దుర్మార్గుడు అనుకోలేదు ఒంటి మీదకి నీళ్లు వచ్చాయి పెళ్లి కాలేదని నటించి పెళ్లిడికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని నన్ను మోసం చేస్తావా సమాజంలో పేరు చేతిలో డబ్బు ఉంది కదా ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకున్నావు కదూ నాకు నీ ఆస్తి అంతస్తు కంటే ఆత్మాభిమానమే ముఖ్యం ప్రేమకి నిజాయితీ కావాలి నాకు నీ గురించి నిజాలు చెప్పుంటే ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని కానీ పెద్ద మనుషుల ముసుగేసుకుని మంచి వాళ్ళ నటించి అబద్ధాలు చెప్పించి నన్ను దక్కించుకోవాలని ట్రై చేసి చావనైనా చస్తారు గాని నీలా చీటింగ్ చేసే మగాడికి మాత్రం పెళ్ళాని కాను ఇక నుంచి నువ్వు వద్దు నీ ఉద్యోగం ఇలాంటి ఎక్స్ట్రా పనులు చేసి లేడీస్ ని కూడా ట్రాప్ చేస్తున్నావు ఏంట్రా ఎవరుగా ఆ అమ్మాయి ఎవరో నాకు అసలు తెలియదు పబ్లిక్ లో ఇంత డైరెక్ట్ గా చెప్పినా ఆ అమ్మాయి ఎవరో తెలియదంటవా అది కాదండి వీడికి ఈ టైప్ సన్మానం కాదురా ఆ టైప్ కరెక్ట్ ఏ టైప్ ఒంగో ఇంకెటి చూస్తారు రండిరా నాన్న పెళ్లి నేను చేస్తానమ్మా నోయ్యా ఇంత జరిగాక ఆ అమ్మాయి ఈ పెళ్లికి ఎలా ఒప్పుకుంటుందే ఐ థింక్ ఇట్స్ వెరీ టఫ్ వర్క్ నేను ఒప్పిస్తాను పెళ్లికి ఒప్పుకోపోవడానికి కారణమే మీరు కదా కారణం నేనేనా తనకి నేను ఎవరో తెలియదు కాబట్టి ఒప్పిస్తాను ఎక్కడకమ్మా హాస్టల్ కి డాడీ అసలు పరీక్ష ప్రారంభం కాబోతోంది గుడ్ గుడ్ జరిగినంతా మర్చిపోయి ఎగ్జామ్స్ మీద కాన్సంట్రేట్ చేయి ఫుల్ గా కాన్సంట్రేట్ చేస్తాను డాడీ బై బై ఆ రామారా ఇదేనమ్మా గది అది బాత్రూమ్ బాగుందండి 1000 రూపాయలు అద్ది 6 నెలలు అడ్వాన్స్ చెప్పమన్నాడు ఓనర్ అలాగేనండి ఈ పై పోర్షన్ లోనేనమ్మా మేము ఉండేది అందుకేనండి నేను ఇక్కడ దిగుతుంది అదేమిటి మీరంతా తోడుంటారని ఒంటరిగా ఉండాలి కదండి అమ్మా ప్రభా ఈ అమ్మాయి కింద పోర్షన్ లో దిగింది మా రెండో అమ్మాయి నమస్తే అండి మీ అమ్మా నాన్న ఎక్కడ ఉంటారు ఈ ఊళ్ళోనే చిన్న గొడవ వచ్చి విడిపోయారు వాళ్ళిద్దరిని కలపాలని హాస్టల్ నుంచి వచ్చాను తప్పకుండా కలుపుతావు ఈ ఇంటి వాస్త లాంటిది థాంక్స్ అండి మా పెద్దమ్మాయి నమస్తే యాక్సిడెంట్ లో భర్త పోయాడు ఇద్దరు పిల్లలు మాతోనే ఉంటుంది ఓ ఇంట్లో ఉంటే ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఏదైనా జాబ్ ట్రై చేయలేకపోయారా విడోని ఎవరిస్తారు వచ్చేసే టైం అయింది కారు ఎందుకు ఆపావు గేట్ దగ్గర చూడలేదా చూశాం మరి వాడు ఎందుకు వచ్చాడు అడగక్కర్లేదా రే వాచ్మెన్ సార్ 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 వాడు ఎందుకు వచ్చాడంట నిన్న రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాడు తను మీతో ఏదో మాట్లాడాలంట నేను మాట్లాడనని చెప్పు నువ్వైనా అదే చెప్తావు కదా అని పాపం చూస్తే జారేస్తుంది తను మీతో మాట్లాడే వరకు పచ్చి పెప్సీ కూడా తాగడంట ఫోన్లే మన కోకో కోలా తాగమని నువ్వు బానే ఏమన్నాడు నీతో మాట్లాడంట చా ఆడితో ఎలా మాట్లాడించాలో నాకు బాగా తెలుసు వాడు ఎందుకు వచ్చుంటాడంటావు మంచి ముహూర్తం ఉంది కళ్యాణ మండపం బుక్ చేసేయమంటావా మామా అని అడగడానికి వచ్చుంటాడు స్టూలెక్కి బూటు కాలుతో తంత నన్న కాదు వాణ్ణి ఓ హైట్ ఎక్కువ కదూ తిరతావా పాపం ఉదయం నుంచి నిలబడి ఉన్నావు కూర్చో ఏంట్రంత లేటు గంట క్రితం వచ్చాను గురు మీ మాంగారు బయటికి వెళ్ళే దాకా వెయిట్ చేయాలి కదా అందుకని పక్కనే కూర్చున్నాను ఏంటి ఇవన్నీ మందు మేక కోడి చేప పీత రొయ్య మర్చిపోయాను నువ్వు నాన్ వెజ్ తింటావు కదా ఇవన్నీ నాక మనకి
అదేంటయ్యా బాస్తో మాట్లాడకుండా పచ్చి మంచి కూడా ముట్టాను. మంచిళ్ళు ఎవరి దగ్గర? మందే కదా. మన అన్నం అన్నం ఎవరు తింటున్నారా? బిర్యానీయే కదా. అమ్మో నువ్వు కూడా భోంచేసాయి. ఇవాళ నేను ఉపవాసం. నీకోసమే. నీకు త్వరగా పెళ్ళవాలని ఉపవాసాల మీద ఉపవాసాలు చేస్తున్నాయి. ఎవరో కాలింగ్ బెల్ నొక్కుతున్నట్టున్నారు గేటిది. అది ఫోనే. తినడమే కాదు అప్పుడప్పుడు మాట్లాడుకోవచ్చు. అలా వాడు అక్కడే ఉన్నాడా? ఉన్నాడు సార్. కదలకుండా అలాగే నిలబడున్నాడు సార్. ఏదైనా తిన్నాడా? ఏం తినడం లేదు సార్. మన కోకో కాల్ ఇచ్చినా కూడా తాగటం లేదు సార్. అర్ధరాత్రి ఫోన్ ఏంట్రా బాబు? హలో. వాడు ఇంకా ఉన్నాడా? ఉన్నాడు సార్. నిద్రపోతున్నాడా? లేదు సార్. గురక పెట్టకుండా అలాగే నిలబడున్నాడు. ఈ టైం లో ఏంటే బాగుస్తున్నాడా బాబు? అయితే నువ్వు పడుకో. ఏ ఎందుకు? దగ్గరకు వచ్చి అడిగాడు అనుకో, మంది వాసన వస్తుంది, నీ ఉద్యోగం ఊడిపోతుంది. కరెక్టే. నమస్తే సార్. వాచ్మెన్ ఐటీ. నేను ఎలాగో మెలకుగా ఉంటాను కదండి, తను పడుకోమన్నాను సార్. మీరేంటి సార్ ఈ టైంలో వచ్చారు? నాతో మాట్లాడాలని. చచ్చే, నీతో నేను మాట్లాడతాను. లైట్లన్నీ ఆఫ్ చేసాడో లేదో చెక్ చేద్దామని వచ్చాను. అన్ని లైట్లు ఆఫ్ చేస్తే దొంగలు పడతారని రెండు లైట్లు వేసి ఉంచాను సార్. నువ్వెక్కడ ఉండగా దొంగలు ఎలా పడతారు? నా బ్యాడ్ లక్ సార్, మీరు ఇంకా నన్ను దొంగలాగే చూస్తున్నారు. అంటే నువ్వు దొంగవు కదా? అదొకప్పుడు సార్. మరి ఇప్పుడు? ఆ డీటెయిల్స్ మీకు చెప్పాలని. నేను విన్నా. ఏంటి దగ్గరికి వస్తున్నావు? గుడ్ నైట్ చెప్దాం సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. వీడు ఎలాగే తిండి తిప్పులు మానేసి మన గేట్ దగ్గరే చస్తాడేమరా? వాడు చేస్తే మీ దోలు తీరిపోతుంది. వాడు చేస్తే నాకేంటి? వాడు చేస్తే మన కార్మికులు వాడిని మెంబర్ని చేసుకుని యజమాని హింసకు కార్మికుడు బలి అని మీ టాప్ లేపేస్తారు. నువ్వు చెప్పేది నిజమేరా? అందుకే వాడిని ఒకసారి పిలిపించి అసలు ఆడు ఏం చెప్తాడు విను. చెప్పు. నీ కూతురుని నాకు ఇచ్చి పెళ్లి చేయాలి. నీ ఆస్తి మొత్తం నా పేరును రాయాలి. లేదంటే నీ కూతురు నేను కలిసి తీయించుకున్న ఫోటోలు అన్ని పేపర్లలోనూ పబ్లిష్ చేయిస్తాను. దాంతో నీ పరు అవుట్. నీ కూతురికి నో మ్యారేజ్. ఇదేగా నువ్వు చెప్పదలుచుకుంది? నీ అబ్బా, ఆడికి నువ్వు లీడ్ ఇవ్వకు. నువ్వు చెప్పు. మేఘన మీ కూతురిని తెలియక ప్రేమించాను సార్. మీ కూతురిని తెలిసాక అది మహాపాపం అనిపించింది. అంటే ఇతను పాపాత్ముడు కాబట్టి ఇతను కూతుర్ని ప్రేమించడం పాపమనా నీ సెన్సు? మీ రేంజ్కి నేను సరిపోను సార్. అందుకే మీ కూతురు మీద నా ప్రేమను చంపేసుకున్నాను. మంచి పని చేసావు. ఇన్నాళ్ళు నేను దొంగతనం చేసినా ఎవరూ తప్పని చెప్పలేదు. చివరికి పోలీసులు కూడా నా దగ్గర పర్సనల్ తీసుకుని నన్ను ఎంకరేజ్ చేశారు. అయితే నేను కూడా ఎంకరేజ్ చేయాలా? లేదు సార్, నేను చేసిన తప్పని మొట్టమొదటిసారి చెప్పింది మీరు. మీ కారణంగా నాలో రియలైజేషన్ వచ్చేసింది. మీరు వింటానంటే నేను దొంగ గంతుకు మారాను. ఫ్లాష్ బ్యాక్ చెప్తాను సార్. షార్ట్ గా చెప్పు. నీ పుట్టిన 3వ రోజుకే నా కన్నవాళ్ళు తీసుకెళ్ళి నన్ను కుప్పతోట్లో పడేశారంట. పూస్ట్ కి బోన్విటాకి నోచుకోకుండా ఆ ఇంగిలి మెతుకులు తింటూ అనాథగా పెరిగాను. పాపం 6 రోజులు తింటే ఓ పూట పస్తుండాల్సి వచ్చేది. ఒకరోజు ఆకలికి తట్టుకోలేక టీ కొట్లో బంద్ దొంగలించావు? లేదు, కాన్వెంట్ కి వెళ్తున్న పిల్లోడి చేతి నుంచి బాక్స్ కొట్టేసాను. ఆ రోజు నన్ను పట్టుకుని, రే చెత్త నా కొడక, నువ్వు చేసే తప్పురాన్ని మీలాంటి వాళ్ళు ఎవరినో చెప్పుంటే ఈ రోజు మీ ముందు ఇలా నుంచి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని నేను మారిపోదాం అనుకుంటున్నాను సార్. అంటే ఏంటి పూర్వం ఈయన దొంగనా? లేదు సార్, నాకు కష్టపడి పనిచేయాలనుకుంటున్నాను. వెరీ గుడ్. కానీ ఈ దొంగకి ఏ ఏదో ఉద్యోగిస్తాడు సార్? నేనిస్తాను. నిజంగానా సార్? మా మమ్మీ మీద ఒట్టు. నువ్వు వెంటనే వెళ్ళి నా ఆఫీస్ బాయ్ గా జాయిన్ అవ్వు. ఆ లెఫ్ట్ లో జోసెఫ్ అని ఉంటాడు, అతను వెళ్ళి కాల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. ఇట్స్ ఓకే. నీకేమైనా బ్రెయిన్ దొబ్బిందా? నీ కూతుర్ని ప్రేమించిన వాడు, పైగా దొంగ, వాడికి ఉద్యోగం ఇవ్వటం ఏంటనేగా? వాడు మన కళ్ళ ముందే ఉంటే వాడి ప్రతి స్టెప్ మనం గమనించవచ్చు. ముఖ్యంగా మేఘన జోలికి రాకుండా మనం జాగ్రత్త పడచ్చు. పర్వాలేదే, బ్రెయిన్ ఎట్టే ఆలోచించో. కీప్ ఇట్ అప్. ఒరే ఏవిరావా, నాకు ఉద్యోగి చాలా తప్పు చేసావురా. త్వరలోనే నీ చేత మా అల్లుడు వెరీ గుడ్ అనిపించేసుకుని నీ కూతురుకు ముగుడునైపోతాను. తప్పదు మరి.